జనసేన పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు వేదికకు వచ్చారు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జనసేన పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు వేదికకు వచ్చారు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం సభకు నమస్కరిస్తూ ఈనాటి చలో చిలకలూరిపేట ప్రజా గళం సభకు విచ్చేసిన అశేష ప్రజానీకానికి, అదే విధంగా వేదికను అలంకరించిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ, 500 సంవత్సరాల కళ నిజం చేస్తూ, అయోధ్యలో బాలరామునికి భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం చేసి చూపించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళల వైవాహిక జీవితానికి భద్రత కల్పిస్తూ, 3 తలాక్ రద్దు, సాంప్రదాయ వృత్తులకు చేయూతనందిస్తూ, వెనుకబడిన వర్గాల వారి జీవితాలలో వెలుగులు నింపే విశ్వకర్మ యోజన, అంత్యోదయ లక్ష్యంతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపడే విధంగా తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేదికపైకి విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పరిపాలనా దక్షత కలిగిన విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రశ్నించే గళం వెరుపొందది ఎరగదని నిరూపించిన జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొణిదల గారికి స్వాగతం, సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ కేంద్ర మంత్రివర్యులు అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనియ, నిబద్ధత క్రమశిక్షణకు మారు పేరుగా కలిగిన మహిళా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. వేదికలు అలంకరించున్న మాజీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటగా శ్రీ జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, ప్రధానమంత్రి గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారిని గౌరవ ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి జ్ఞాపికను అందిస్తారు. మొదటగా జనసేనాని పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ కొణిదల గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటాం. పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దారి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో సర్కార్
అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదే విధంగా రాష్ట్రంలో కూడా మనం ఎన్డీఏ కూటమిని కనుక గెలిపించుకున్నట్లయితే మీరు అభివృద్ధి చెందే భారతదేశానికి, అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఓటు వేస్తున్నారు అని చెప్పి గమనించండి. సాథియో, లోక్తంత్ర కా ఉత్సవ్ ఆజ్ సే ప్రారంభ హువా హై. ఆప్ సబ్ సే మేరీ రిక్వెస్ట్ హై కి లోక్తంత్ర కే ఉత్సవ్ కా హమ్ స్వాగత్ కరే ఔర్ స్వాగత్ కే లియే అప్నా మొబైల్ ఫోన్ బహార్ నికాలియే, అప్నే మొబైల్ ఫోన్ కా ఫ్లాష్ లైట్ చాలూ కీజియే, సబ్ లోగ్ అప్నే మొబైల్ కా ఫ్లాష్ లైట్ చాలూ కరే. మీరందరూ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పండుగ వాతావరణాన్ని మనం ఎలక్షన్ రూపంలో ఎదుర్కోబోతున్నాం. మీరందరూ కూడా మీ మొబైల్ ఫోన్స్ తీయండి, టార్చ్లు వెలిగించండి. జిస్కే పాస్ మీ మొబైల్ హై ఫ్లాష్ లైట్ చాలూ కర్కే ఆజ్ సే లోక్తంత్ర కే ఉత్సవ్ కా స్వాగత్ కరే. మీరందరూ టార్చ్లు వెలిగించి ప్రజాస్వామ్య వ్యవస్థలో వెలుగును నింపండి. ఏ విశాల్ జన్సాగర్ ఢిల్లీ కో భీ సందేశ్ దేగా ఔర్ ఆంధ్ర కే ఘర్ ఘర్ మే భీ సందేశ్ దేగా. ఏదైతే మీరిప్పుడు వెలుగులు వెలిగించారో అది అభివృద్ధిని చెందిన ఆంధ్ర రాష్ట్రానికి, అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి నిదర్శనం. మేరే సాథ్ బోలియే భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బహుత్ బహుత్ ధన్యవాద్.